రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సెస్ విజయోత్సవ కృతజ్ఞత సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, రాష్ట్ర జౌళి శాఖ చైర్మన్ గూడూరు ప్రవీణ్, ఇటీవల నూతనంగా ఎన్నికైన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ముఖ్య అతిథులుగా హాజరై తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా అవతరించిన సందర్భంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన సెస్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను మెజారిటీతో గెలిపించినందుకు రైతులకు, యువకులకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞత సభ ద్వారా పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిని షాల్వాతో ఘనంగా సన్మానించారు. మా డైరెక్టర్ గారు సన్మానం అన్న ఒకసారి ఇక్కడ జన్ ఓకే రెడీ రెడీ మహిళా సోదరు మమ్మల్ని ఘనంగా సన్మానం చేస్తున్నారు జరిపించారు. ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్ చిన్నటువంటి బాధ్యతలు పెద్దల సలహా మేరకు కేటీఆర్ సూచన మేరకు ఈ బాధ్యత ఏ సమస్య రాకుండా 5 సంవత్సరాలు రైతుల సమస్యలు తీర్చుతానని ఎవరికి ఏ మాట రాకుండా చూసుకుంటానని తప్పకుండా నిర్వహించుతానని అందరికీ కృతజ్ఞతలు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా కరెంటే రాదు, చిమ్మన్ చీకటి అవుతుంది అని చెప్తే దానికి విరుద్ధంగా కేసీఆర్ గారు తొందరగానే 24 గంటల కరెంటు ఇచ్చి చూపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ కావాల్సింది ఏంటి, నీళ్లు. నీళ్లు కూడా ఈ వస్తయా పోతయా అనే సందర్భంలో కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ వరకు తీసుకొచ్చి అతి తొందరలోనే మనందరికీ కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే చాలామంది కూడా ఇప్పుడు